అక్కడికి కొత్తగా సిబ్బంది కొద్దిగా ట్రాన్స్ఫర్ సెంటర్ జరిగినాయి ఇప్పుడు. అందులో భాగంగా మన దగ్గర పనిచేస్తున్న వాడు కొద్దిమంది బయటకు వెళ్ళారు. కొత్తగా సిబ్బంది కమిషనర్ గారి, మిగతా సిబ్బంది గారు, మేనేజర్ గారు అంతా కూడా కొద్దిమంది కొత్తగా మన దగ్గరకు వచ్చారు. కొద్దిమంది ఇక్కడ పనిచేసిన వాళ్ళే కొద్దిమంది కొత్తగా వచ్చారు. వారికి కానీ కౌన్సిలర్స్ కానీ చైర్పర్సన్ కానీ అందరికి కూడా నాకు చెప్పి నాకు తెలిసి మళ్ళీ పుస్తకాల వరకు కూడా ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఉండదు. రాబోయేటువంటి పుస్తకాలకి ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మనం తయారు చేసుకుని రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా మన కొవ్వూరుకు వస్తారు. పుస్తకాలు అంటే రియల్గా కొవ్వూరు రాజమండ్రి కంటే కూడా ప్రాధాన్యత ఉన్నటువంటిది గోపాల క్షేత్రాలు కానీ ఇతర కానీ చూసుకున్నట్లయితే ప్రాధాన్యత కలిగినటువంటిది మన కొవ్వూరు పట్టణం. కాబట్టి దీనికి ఇప్పటించే ఒక ప్రణాళికాబద్ధంగా వేసి పట్టణాన్ని రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ లేకపోతే సుందరవనంగా తయారు చేసుకున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఉద్యోగస్తులు, కౌన్సిలర్స్, చైర్పర్సన్ మనం అందరం కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులాగా ప్రతి విషయాన్ని కూడా చక్కగా చర్చించుకుని పట్టణానికి అభివృద్ధికి ఉత్సరాలు విజయవంతం చేసుకుని ముందుకెళ్ళేటువంటి దిశగా మన ఎజెండా కానీ మన ప్లాన్స్ కానీ కూడా పెట్టుకుని ఆ విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ గతంలో మనం మాట్లాడినటువంటి ఇవన్నీ టౌన్ అంతా కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేయాలి అంచెలంచెలుగా అనేటువంటిది అనుకున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి బీటీ రోడ్లు ఏవైతున్నాయో వర్షాలతోటి మరీ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. వాటిని ఇమీడియట్గా మనం చేయాలనుకున్నాం. కొంత టెండర్లకు పిలుస్తామని చెప్పాను అన్నారు మీరు, నాది ఇంకా పనులు ఎక్కడ కూడా మొదలు కాలే. అదేవిధంగా ట్రీ కటింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ట్రీ కటింగ్కి సంబంధించి కూడా చేసి డివైడర్ మధ్యలో ఉన్నటువంటి మొక్కలు ఆక్సిజన్ దానికి సంబంధించినటువంటి ఇబ్బంది కాబట్టి అవి ఇమీడియట్గా తొలగించి వాటి స్థానంలో మంచి మొక్కలు వేసి ఆ డివైడర్ కూడా పాడై అక్కడక్కడ కూడా పాడైపోయిన పరిస్థితి ఉంది. అది కూడా క్లీన్ చేసుకుని డ్రైనేజ్ విషయంలో కానీ చెత్త సేకరణ విషయంలో కానీ అంటే గతంలో మనం ఎక్కడో పంగిళ్ళు వచ్చినటువంటి సందర్భం ఉంది, దాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. దాన్ని ఏ విధంగా ప్రయత్నం చేయాలంటే దాని మీద మళ్ళీ అదొక ప్రయత్నం చేస్తాము. పంగిడి గ్రామస్తులతో వాళ్ళతోటి అది కూడా ప్రయత్నం చేస్తూ చెత్త సేకరణకు సంబంధించిన దాని మీద వేరే మిషనరీతో కూడా ఏదో కొంత చేయొచ్చు అని చెప్పాను కూడా. ఏదో ఒకళ్ళిద్దరు హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చారు. అది ఎట్లా చేయాలి అంటే దాని మీద ఇంకా స్టార్టింగ్లో ఉంది, పూర్తి వరకు తర్వాత మనం మాట్లాడతాం. దాన్ని కూడా ఎట్లా చేయాలని చెప్పాను, ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. రెండవది పట్టణాన్ని అంతా కూడా గోదావరి వాటర్ చేయాలనేటువంటి దాని గురించి కూడా గతంలో మనం మీటింగ్లో మాట్లాడుకున్నాం. దాంతో సంబంధిత అధికారులతో కానీ మంత్రి గారితో కానీ ఆ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ నేను రెండు రోజుల్లో మంత్రి గారిని కలుస్తూ ఉన్నా. మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి నారాయణ గారితో నేను మాట్లాడతాను. కానీ ఇంకొక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ మన మున్సిపాలిటీలో జరిగింది. మరి మీ ఎంతగా దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. 15 ఫైనాన్స్ మన మున్సిపాలిటీకి రావాల్సినటువంటిది 50 లక్షల రూపాయలు సుమారుగా ఆగిపోయింది. అది మీ నోటీస్లో ఉందో లేదో నాకు తెలీదు. నేను మొన్న మంత్రి గారిని కలిసినప్పుడు కొవ్వూరు పట్టణానికి సీసీ రోడ్లు కావాలని చెప్పని ఒక 3-4 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి తీసుకెళ్ళాను. తీస్తే ఇదే వెంకటేశ్వర గారు మీరు 15 ఫైనాన్స్ ఇచ్చారు కదా, ఆ డబ్బులతో మీరు వేసుకోండి అని చెప్పని చెప్పారు. ఏంటి మాకు రోడ్లు ఇచ్చారని చెప్పని 15 ఫైనాన్స్ డబ్బులు పడినట్టు అప్పుడు నాకు తెలియదు. అంటే దాదాపుగా 2 రోజులు ఇచ్చారు నాకు తెలియదు. వెంటనే పిఎన్ పిలిపించి చూడమంటే కొవ్వూరు మున్సిపాలిటీకి 0 చూపిస్తుంది. ఏ మున్సిపాలిటీకి ఎంత ఇచ్చారో లిస్ట్ ఉంది పిఏ దగ్గర. కొవ్వూరు మున్సిపాలిటీకి 0 చూపిస్తుంది. ఏంటి 0 చూపిస్తుంది అంటే అతను నాకు ఏదైనా పొరపాటు జరిగిందేమో మళ్ళీ మాట్లాడమంటే అంటే వరదలో మేము కలుసుకున్నప్పుడు మాట్లాడు విజయవాడ. తిరిగి మళ్ళీ ఆ రోజు అయిపోయింది. సెకండ్ టైం మళ్ళా పడుకున్న పిఏని తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళి చూడమంటే మళ్ళీ 0 చూపిస్తుంది అని అప్పుడు సంబంధిత మున్సిపల్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరానికి 12% మన ట్యాక్స్ ఏవైతున్నాయో మున్సిపాలిటీలో అవి వసూలు చేయాలి. అవి వసూలు చేయని కారణంగా మనం 8% వసూలు చేసాం. ఆ 8% వసూలు చేశారు కాబట్టి మీరు 12% వసూలు చేయాలి. చేయలేని కారణంగా మనం
పుట్టిన ప్లానింగ్ స్థితిలో ఆఫ్ చేసేసారని చెప్పారు. యాజమాన్ నామ్స్ అంటారు. అది నేను ఆ రోజు పొందుతున్నా సుమారుగా ఎంత పని డబ్బులు అంటే 1,50,00,000 రూపాయలు. అది నేను వినగానే షాక్ అయ్యాను. ఏంటి ఇట్లా జరిగింది అని చెప్పాను అనుకుని, ఏంటంటే ఇంక మేము చేయగలిగేది ఏమీ లేదండి, ముందు మీరు అది కంప్లీట్ చేయాలి, చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 15% ఇచ్చేటప్పుడు అది ఆలోచిస్తానంటే చెప్పాను. మరి 14% చేసేసిన తర్వాత 15% వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చిన దాంట్లో మనకు వస్తుందా ఏంటనేటువంటి దాని మీద మరి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం చైర్మన్ గారు కానీ చైర్ పర్సన్ గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడాలి. నేను కూడా మళ్ళీ సెక్రటరేట్కి వెళ్తాను 2-3 రోజుల్లో. మంగళాబుధవారం వెళ్ళినప్పుడు దాని మీద కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అవసరమైతే కలిసి ఆ అమౌంట్ ఏ విధంగా రప్పించడం కోసం అంటే చూద్దాం. కాబట్టి దయచేసి స్టాఫ్ ఏంటంటే అది ఎలా జరిగింది ఏంటనేటువంటిది తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా వాటి మీద దృష్టి పెట్టాలి. ట్యాక్స్ కేలవరం కొంచెం ముందు వెనక వసూలు చేసుకుంటాం ఇబ్బంది లేదనుకోవచ్చు, కానీ మనకు వచ్చేటువంటి 15% ఆగిపోవడం అంటే అది 1,50,00,000 రూపాయలు అంటే సామాన్య విషయం కాదు. ఉన్నటువంటి క్రైసిస్, స్టేట్ ఉన్నటువంటి ఫైనాన్స్ క్రైసిస్లో ఇవాళ ఆ డబ్బులు మనకి మున్సిపాలిటీకి కోల్పోవడం అంటే మనం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి దాని మీద ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్లో మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ మనం జరిపే లోపు ఇమ్మీడియట్గా అది మన టార్గెట్ మాత్రం రీచ్ కావు. చైర్పర్సన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దాన్ని కేటాయించి సంబంధిత సిబ్బందిని వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇచ్చి అసలు ఇంతవరకు అది మనం తక్కువ కలెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి ఒక్కసారి అది చూసుకుని తర్వాత ఇమ్మీడియట్గా దాని మీద మనం ఫస్ట్ దృష్టి పెట్టి చేసుకుని వెళ్ళేటట్టుగా చూడండి. మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు మనకు వస్తే కొంత మనం అడగవచ్చు, మనకు వచ్చే డబ్బులు మనం పని చేయట్లేదు కాబట్టి డబ్బులు ఎక్కడ ఇచ్చామనేది కూడా ఉంటుంది. పైగా మంది గ్రేట్ మిగతా మున్సిపాలిటీ లేకుండా మనకు ఎంత ఎక్కువ అమౌంట్ రావడానికి కూడా కొన్ని మనకు ఉన్నటువంటి నామస్ ప్రకారం కాబట్టి కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా అందరూ దృష్టిలో పెట్టుకుని అందరం కూడా పుస్తకాల టైం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ స్టాఫ్ మొత్తం అందరూ కూడా కష్టపడి చేస్తేనే మనం ఇది టార్గెట్ ముందుకెళ్ళాం. చాలా దీన్ని కొవ్వూరు వచ్చినటువంటి భక్తులు ఎవరో కూడా కొవ్వూరు పట్టణానికి వెళ్తే మాకు ఈ విధంగా ఉంది అని చెప్పి అనుకోకుండా దాన్ని ముందు చూపుతోటి మనం ముందుగానే ఒక ప్లాన్ చేసుకుని వెళ్తే మంచిగా ఉంటుంది. పట్టణాభివృద్ధి కూడా మనం చేసుకుని వెళ్ళాల్సిన బాధ్యత మన మీద, అందుకని ప్రజలు కూడా మన మీద మృదు స్కంధాల మీద పెట్టారు కాబట్టి ప్రజాప్రతినిధులకు మన బాధ్యత. కాబట్టి దయచేసి అందరం కూడా కుటుంబ సభ్యులుగా కలిసి ముందుకెళ్ళి ఈ పట్టణాన్ని సుందరమనుగా తీర్చిదిద్ది బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు మీరు జరిగేటువంటి ఎజెండాలో కానీ దాంట్లో కానీ పెట్టి చర్చించి ఒక ప్లాన్ తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొంచెం వేరే పనుల వరంగా ఉండలేకపోతే క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మేము ఇప్పుడు కూడా కొవ్వూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మనం ఈసారి కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అనే ఆలోచనతో మేము అందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది సార్. కానీ సచివాలయ సిబ్బంది కొంచెం అలసత్వం చూపించడం వల్ల 2,00,000లో మనం 1,50,00,000 కోల్పోవడం జరిగింది. అంటే మనం కట్టేయవలసింది 2,00,000, 2,00,000 కట్టేస్తే మనకి 1,50,00,000 వచ్చినాం. దాన్ని ఇక్కడి నుంచి అయినా సరే దానికి సంబంధించిన ఆర్ఐ గారు దాని మీద ఒక దృష్టి పెట్టి మనకి మరలా కొవ్వూరు ఫస్ట్ ప్లేస్కి వచ్చే విధంగా మీరు అన్ని కూడా లైన్ చేసుకుంటారా సచివాలయ సిబ్బంది కానీ మీరు కానీ ప్రతి విషయంలో కూడా మాకు సహకరించండి. సహకరిస్తే కొవ్వూరు పట్టణ ప్రజలకి మనం మేలు చేసే విధంగా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. మేమందరం కూడా కౌన్సిల్ అంతా కూడా కొవ్వూరు పట్టణ ప్రజలకి మేలు చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి ఉద్యోగస్తులు కూడా మాకు సహకరించాలి, మా స్టాఫ్ మాకు సహకరించాలి. మీరు ఏదైనా మీకు ఏదైనా బాగుంటే మేము మిమ్మల్ని పట్టించుకుంటాం. అలాంటప్పుడు మేము చేయకుండా మేము చేయకపోవడం వల్ల ఇప్పుడు 1,50,00,000 అనేది మనం లాస్ అయిపోయాం. అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుంచి అయినా మనం ముందు నుంచే జాగ్రత్త పడాలి. అయిపోయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత మనం పరుగులు పెట్టినా కూడా సుఖం లేదు. కానీ ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉంటే మనం దాన్ని రికవరీ చేసే విధంగా మీరు మీ కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మీరు ప్రోత్సహించుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. అలానే ఇక్కడ ఈరోజు ఫస్ట్ మీటింగ్ హాజరైనటువంటి మన గౌరవ ఎమ్మెల్యే హృదయపూర్వక